సాయంత్రము బైబిల్ స్టడీ కోసము కలిసి వచ్చిన దేవుని బిడ్డలకందరికీ యేసు ప్రభు వేరట వందనాలు. ఈ రాత్రి దేవుడు మమ్మను దీవించిన గాక. మనము నేర్చుకున్న విషయం ఏలీసా గారు చేసిన అద్భుత కార్యములు. ఈరోజు మనము నేర్చుకున్న విషయము రొట్టి వర్ధిలింబ చేశారు, అదే 8 అద్భుతం. అది 2 రాజుల పుస్తకము 4వ అధ్యాయము 42-44 చదవండి. దేవునికి స్తోత్రం. ఇక్కడ మనం చదివిన వాక్యము మీకు ఈ వర్ధిలింబ విషయం గురించి బైబిల్లో బాగా తెలిసి ఉంటే వచ్చు. కానీ ఈ రాత్రిలు మీరు చూడవలసిన పద్ధతి, అక్కడ మొదటి ఆయన ఒక మనిషిని వచ్చింది. ఏ ఊరు అది? బెయల్ శాలీల్ నుండి ఒక అత్తను వచ్చారు. ఇది ఎక్కడంటే ఇది ఎఫ్రేమిల్ ప్రాంతము. అది మనకు ఎలాగా తెలుసంటే మొదటి సమూవేలో 9వ అధ్యాయము 4వ వచనం చూడండి. మొదటి సమూవేలు 9వ అధ్యాయము 4వ వచనం. ఈ శాలిక దేశము ఈ దేశం అండి. ఇప్పుడు మీకు ఆ వాక్యం చదివినప్పుడు మీకు అర్థం అవుతున్నట్టుగా ఉన్నాం. ఏంటంటే ఈ ఒకడు వచ్చి ఏ దేశం నుంచి వచ్చిండండి? బెల్ సలీసా నుండి ఏలియ గారికి కానుకలు తెచ్చి వచ్చారు. అదే చోట ఎబ్రహీం మినికి కలిగిన అదే చోటలు సౌలు నాన్నగారు గాడిద తప్పిపోయిన చోట. హలో, అర్థమవుతుందా? అదే చోటల నుంచి 2 గుణములు. ఒకటి బేల్ శయాలిలుంటి కానికలు వస్తున్నారు ఒక్కడికి. అదే బేల్ సలాయిల్ నుండి ఒక వ్యక్తి గాడిద తప్పిపోయినట్టుగా మనము చూడగలుగుతున్నాం. ఇది మనుషుడు 2 స్వభావం చూడగలుగుతానండి మాట. 2 రాత్రి నేను చెప్పవలసిన మాట, ఇక్కడ మీరు చూడవలసిన ఒక మాట ఏంటంటే మీరండి, బేల్ శాలయిల్ నిన్ను ఒక్కడు మొదటి పంట భూపత్తు చెరియమ్మా
అక్కడ చూడండి ఇతనికి యవన పిండిలు తయారు చేసిన రొట్టి 20 రొట్టి తను తోడుగా ఏమండి వెన్నెల పన్నలను తయారు చేసినది మలర్ని ఎంత వరేవరి అదినెందా నమ్మ పరయా తెలుగుల మలరి మొక్కజొన్నలు బీచ్ లో దొరుకుతాయి కదా జొన్న కాదు సరేండి మీరు వినండి ఇక్కడ ఈ ఆ వెన్నెలో మీకు అర్థమైందా మీకు అర్థమైనట్టుగా ఉండండి అని ఇది తెచ్చి వస్తున్నారండి ఇక్కడ మీరు చూడండి ఒక చోటులోంచి రెండంటే 20 రొట్టెలు తెచ్చి వచ్చారు మూడు ఆ పనివాడికి ఒక అనుమానం వచ్చింది 20 రొట్టి 100 మందికి ఎలాగా వడ్డించాలి అని ఒక అనుమానము నాలుగు ఏలిస గారి చెప్పిన జవాబము 43వ వాక్యం ఆ మాట విన్నిన కాబట్టి ఏమైందండి మిగిలింది ఇప్పుడు నేను చెప్పవలసిన మాట మీరు వినండి ఈ మొదటి పంట ప్రవక్తలకు ఇవ్వకూడదు ఏమండి నేను చెప్పిన అర్థమవుతున్నారా మొదటి పంట ఎవరికి ఇవ్వాలి అది దేవుని మందిరములకు వచ్చి యాజకులకి మొదటి పంట ఇవ్వాలి అంటే యాజకులకి లేవీయులకి ఇవ్వకుండా ప్రవక్తకి ఎందుకు ఇచ్చారు ఎవరు అడగరు జవాబు చెప్పలేదండి మన దాదాయన ఏండి ఎవరు చెప్పలేదండి మీరు యాజకుడికి ఇవ్వాల్సింది ప్రవక్తకి ఎందుకు ఇచ్చారు యాజకుడికి ఇవ్వవలసిన వస్తువు ఇప్పుడు ఎవరికి ఇచ్చారు ప్రవర్తలకు ఇచ్చడానికి ఉన్న కారణం మొదటి రాజుల పుస్తకము 12వ అధ్యాయము 28 నుండి 31 వరకు చదవండి దాని వలన ఇవ్వలే ఇశ్రాయేల్ ప్రజలు ఎక్కడికి ఆరాధన చేయడానికి వెళ్ళాలి ఇశ్రాయేల్ ప్రజలు ఎక్కడికి ఆరాధనకి వెళ్ళాలండి
యెరూషలేములో అక్కడే దేవునికి ఆరాధన చెయ్యడానికున్న స్థలము దేవుని మందిరం అక్కడ ఉన్నాం. అందుకే ఇశ్రాయేల్ ప్రజలు అక్కడికి వెళ్ళవలసినది. అందుకని ఈ రాజుడు ఏం చేశారంటే మీ ఇప్పుడు యెరూషలేములకు వెళ్ళకూడదు, వెళ్ళద్దు, అంత దూరం వెళ్ళడానికి ఎందుకు అలాగ చెప్పుకొని బేదేలు దానిలు రెండు దేవతకి పెట్టారు. అర్థమైందా? ఒకటి బేదేలు, రెండు దానిలు. దానిలు ఏమా ఈ ప్రజలు ఈ రాజులు రెండు మందిరం గుడి గట్టి అక్కడ ఆరాధన చేసుకున్నాం. ఆరాధన చేసుకున్నారు మాత్రం కాదు, ఇక్కడ రాయబడి 31 వచనంలో రాయబడిన ఏంటంటే యాజకుడు లేవీయులకి సాధారణంగా ఉన్నవారికి కొందరిని నియమించారు. అంటే యాజకుడు లేవీలు ఆవాలంటే లేవీ గోత్రములు ఉన్నవాడు మాత్రమే జాగ ధర్మము చెయ్యడానికున్న అర్హత. ఈ రాజుడు ఏం చేశారంటే సాధారణంగా ఉన్నవారికి నియమించిన కాబట్టి అక్కడ ఉన్న దేవుడు బిడ్డలు మొదటి పంట ప్రవర్తల దగ్గరికి తీసుకొని వచ్చారు. అందుకని దేవునికి స్తోత్రం. హలో, దేవుని స్తోత్రం చెప్పలేదు? మీకు ఆయన అర్థం అవుతున్నారని నేను అనుకున్నా. యెరొబియాము అంటే రాజుడు, యెరొబియాము చేసిన పని, బేదేలు దేవుడు దిగించిన చోట దేవుడు దిగి వచ్చిన, యాకోబు ఎక్కడ పడుకున్నారో ఆ చోటలకి దేవుడు దిగి వచ్చిన స్థానములు ఇప్పుడు మూర్తికి పెట్టి ఆరాధన చెయ్యడం ప్రారంభించారు. ఒకటి బేదేలు, ఒకటి దానిలో ఒకటి పెట్టారు. రెండు చోట్లు రెండు దేవతకు పెట్టారు. అందుకని ఇశ్రాయేల్ ప్రజలు ఎక్కడికి వెళ్ళద్దు అంటే యెరూషలేములకి ఆరాధన చెయ్యడానికి వెళ్ళకుంట రాజుడు స్థాపించిన చోట్లు ఏం చేసుకున్నారాడు ఆరాధన చేయాలి. ఆరాధన ఎలాగ చేయాలి? ఆడికి నచ్చినట్టు వాడికి యాజకుడిగా యాజకు ధర్మం చెయ్యడానికి నియమించారు. అదే నేను ఇప్పుడు మొదటి రాజుల పుస్తకము 12:28 నుండి 31 వరకు వాక్యం చదివించి వినిపించిన కారణం అది. అందుకని ఈ మొదటి పంట యాజకులకి లేకపోతే మందిరానికి తీసుకొని వెళ్ళవలసిన వస్తువు ఇప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళారు? ప్రవక్తల దగ్గరికి వెళ్ళినట్టుగా దేవుడు వాక్యములు చదువుతున్నారు. ఇని ఇంకా ఈ మొదటి పండుగ గురించి బైబిల్ ఏం చెప్పుతున్నారు చూడండి, తర్వాత మనం ముందుకెళ్తాం. నర్గమకాండము 34:26 చూడండి. ఒకటి నీ భూమిలున్న మొదటి ఏది ఉందో అది ఎక్కడికి ఒకటి వినండి, భూమిలో పండిన పంటలు మొదటి. అప్పుడు భూమిలో ఉన్నది దేవునికి ఇవ్వాలి. ఓకే, మీకు అర్థమవుతుందని అనుకున్నారు. రెండు
వేణమే అదొద్దు. నేను నహమ్యా పుస్తకంలోకి రండి, 10వ అధ్యాయము. నహమ్యా 10వ అధ్యాయము 36 నుండి కిందకి చదవండి. ఎస్తేరు పుస్తకముల దగ్గరే, కీర్తనాలు దగ్గరే, వెనకలు. చాలండి, ఇక్కడ వినండి. ఇక్కడ ఇక్కడ ఇక ఒకటి మనము వినిన వాక్యం, నీ భూమిలు పండిన పంట. అప్పు భూమిలు ఉన్న మొదటి పంట అది దేవునికి. దేవునికి రెండు, నీ ఇంటిలు పుట్టిన తొలిచూలంట మొదటి బిడ్డ అది ఎవరిది? దేవుని. రెండు, పశువులలో తొలిచూరు ఎవరికున్నది? దేవునికి ఉన్నది. ఇన్ని 37వ వాక్యం చూడండి, 37 అదే పుస్తకం. సరే అండి, ఇక్కడ వినండి. ఇప్పుడే చూడండి, నూనె ఇని నా చెప్పిన కరెక్ట్గా ఆర్డర్గా చెప్తున్నారు. దేవునికి మొదటిగా ఇవ్వవలసిన వస్తు ఒకటి, నీ భూమి మీద నీ ఏది పని చేసో అది మొదటి ఫలం దేవునికి. రెండు, నీ పిల్లల మధ్యలో తొలిచులు మొదటి పిల్లలు ఎవరికి? దేవునికి. నీ మందలోని పుట్టిన తొలిచూలు అంటే మొదటి ఆ మందలు ఏదో మొదటిగా పుట్టారో అది దేవునికి. ఇంకేం చెప్పారు? నీ నూనెలు మొదటి భాగం ఎవరికి? దేవునికి ఇవ్వాలి. స్తోత్రం చెప్పండి. కొత్త నిబంధనలోకి వచ్చినప్పుడు అది మారిందండి. ఈ పాత నిబంధనలు ఇలాగ చేయవలసినది. అందుకే కొత్త నిబంధనలకు వచ్చినప్పుడు మనము చేయవలసిన మొదటి మన జీవితములు మొదటి భాగం ఎవరికి ఇవ్వాలి? దేవునికి ఇవ్వాలి. అప్పుడు పాత నిబంధనలు పొలములోనున్న పంట దేవునికి, మందలోనున్న తొలిచూలు దేవునికి, ఇంటిలో పుట్టిన పెద్ద కొడుకు దేవునికి, నూనెలో పెద్దది నూనెలో మొదటి దేవునికి. అప్పుడు ఆడికి కలిగినది అన్నీ మొదటిదన్నీ ఎవరికి ఇవ్వాలి? దేవునికి ఇవ్వాలి. స్తోత్రం. గట్టిగా స్తోత్రం చెప్పండి. అలాగే అయితే కొత్త నిబంధనలోకి వచ్చినప్పుడు మనం ఎలాగా చేయాలి? మనం ఏమని చేయాలి? మొదటి మనకున్నదిలో మొదటి దేవునికి ఏది ఇవ్వాలి? మత్తయి సువార్తకి రండి. మత్తయి సువార్త 6వ అధ్యాయము 9వ వచనం చూడండి. సాలమ ప్రార్థనలు మొదటి స్థానం ఎవరికి ఇవ్వాలి? దేవుడికి. స్తోత్రం. ఈ రాత్రి నా చెప్పవలసినది చెప్పడానికి పరిశుద్ధాత్మ దేవుడు నాకు చెప్పిన మాట మీకు పంచిపెట్టుతున్నారంటే, పాత నిబంధనలు పొలములో
పండిన పంటలు మొదటి నీ పిల్లల మధ్యలో తొలిచూలు పిల్లలు దేవునికి నీ మందలోని నుండి తొలిచూలు దేవునికి మొదటి దేవునికి నువ్వు నూనె మొదటి దేవునికి కొత్త నిబంధనలకు వచ్చినప్పుడు నీ ప్రార్థనలో మొదటి స్థానము తండ్రి అయిన దేవుడికి ఇవ్వాలి. హల్లెలూయా, ప్రైజ్ గాడ్. ఇది చెప్పినప్పుడు హల్లెలూయా గట్టిగా రాదు. ప్రార్థనా జీవితములు మొదటి స్థానం ఎవరికి ఇవ్వాలి? ఈ రాత్రి దేవుడు బిడ్డలారా ప్రార్థన జీవితములు పరలోకమైన తండ్రి అని పిలుచుకొని ప్రార్థన చేసుకున్నారు. దాని అర్థం ఏంటంటే ప్రార్థనలు మొదటి స్థానములు, మన కుటుంబ ప్రార్థనలు మొదటి స్థానం యేసయ్యకి ఇవ్వవలసిన ఇది. చాలా కుటుంబములు కుటుంబ ప్రార్థన లో మొదటి స్థానం ఎవరికి వెళ్ళదు? మొదటి స్థానం 7 గంటల నుండి 9:10 వరకు సీరియల్కి మొదటి స్థానం ఇచ్చిన కుటుంబం ఎప్పుడు కూడా అభివృద్ధి చెందను, దీవింపబడను. నీ కుటుంబములు ప్రార్థన మొదటి దేవుడికి వండి. స్తోత్రం. ఎంతమందికి అర్థమైంది నాకు తెలియదు. ఒకటి, ప్రార్థనలు మొదటి స్థానం. రెండవది వేయండి, ఇవ్వాలి. మత్తయి సువార్తలకి రండి. అదే మత్తయి సువార్త 10:37. అంటే చాలు చాలా మంగా అక్క కిందకి చదవడానికి ఇష్టం ఉంది, కానీ సమయం తక్కువ ఉంది కాబట్టి. తండ్రి అయినను తల్లి అయినను ప్రేమించడములు మొదటి స్థానం ఎవరికి ఇవ్వాలి? ఇప్పుడు మీరు ఎక్కువ ఎవరికి ప్రేమిస్తున్నాం? అదే కానీ నీ జీవితంలో అది తెలియపరచాలి. స్తోత్రం. తండ్రి, తల్లి, అక్క, తమ్ముడు, కుమారుడు, కుమార్తె, పొలము ఇంకా ఉంది కిందకి, వెండిని తీరును, అది తీరును పోయారికి. వాయికా మరణది ఒక్క మనిషిని ఇంటి వారే అతనికి శత్రువులాగుదురు. తండ్రి అయినను తల్లి అయినను నాకంటే ఎక్కువ ప్రేమించువాడు నాకు ప్రాత్రుడు కాడు. కుమారునికైనను కుమార్తెకైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించిన వాడు నాకు పాత్రుడు కాడు. తన ప్రాణము తగ్గించుకోని వాడు దాని పోగొట్టుకున్నానని గాని నా నిమిత్తము తన ప్రాణము పోగొట్టువాడు దాని దక్కించుకోను. హలో, ఎందుకే చదివింది అంటే మీకు అర్థమైందని నాకు తెలీదు. ఈ ప్రేమించడము అని చెప్పింది మాట మీకేటండి, అక్కడ చూడవలసింది ఏంటంటే ఏమండి, అక్కడ నీ తల్లి, తండ్రి, ఇంకా కుమారుడు, కుమార్తె, నా కుమారు, కుమార్తె, కుమారు 35 నుంచి చదవమ్మా.
ఒకటి అమ్మా నిలబడి నిలబడి అది అక్కడ కోమ ఎక్కడ ఉంది ఒకటి తల్లి తండ్రి ఒకటి చదవండి అండమ్మా ఒక మొదటి నుంచి చదవండి నేను చెప్తాను ఒకటి ఒకడు తండ్రి రెండు మూడు నాలుగు ఐదు ఒకటి రెండు చాలండి ఎక్కడ చూడండి అక్కడ ఎన్ని విషయం అండి అమ్మ నాన్న రెండు కుమార కుమార్తె నాలుగు తర్వాత ఏమండి నీ ప్రాణములకు కూడా నీ ప్రాణం కూడా దేవునికి ఇవ్వాలి ప్రాణములకి నీ ఎక్కువ అది స్తోత్రం ఇదిని కంటే ఎక్కువ ఎవరికి ప్రేమించాలి దేవునికి స్తోత్రం పాత నిబంధనలు వస్తువులు వచ్చి దేవుడికి ప్రేమించినట్టుగా కొత్త నిబంధనలకు వచ్చిన కాదండి నీ ప్రార్థనలు మొదటి స్థానం నీ ప్రేమించిన విషయములు దేవునికి మొదటి స్థానం ఇవ్వవలసినది స్తోత్రం ఇంకా ఉంది వేరే భాగములన్నీ చదివితే మనకి ఇంకా ఎక్కువ దొరుకుతుంది అమ్మ నాన్న కుటుంబము ఆస్తి అన్నిటికీ ఎక్కువ ఎవరికి ప్రేమించాలి దేవునికి స్తోత్రం ఇప్పుడు మనము తిరిగి మనకున్న వస్తువులకి ఎక్కువ ప్రేమించడం దేవునికి తక్కువ ప్రేమించడం అది కాదండి నీకు ఉన్న మొదటి ఈ స్థానం దేవుడికి ఇవ్వండి అదే నీ ఏంటంటే నీ ప్రార్థనలు మొదటి స్థానము రెండు ప్రేమించిన విషయములు కూడా మొదటి స్థానము దేవునికి ఇవ్వాలి తన ప్రాణం కూడా పెట్టడానికి సిద్ధంగా ఉండాలి మనము దేవునికి స్తోత్రం చెప్పండి ఇప్పుడు ఇప్పుడు మనం చదివిన వాక్యములకి రండి అక్కడ రెండు రాజుల పుస్తకము నాలుగు అధ్యాయములు ఆ మొదటి పండనను ఏది రొట్టె అండి ఈ రొట్టె ఏం రొట్టె అండి యవతల పిండి ఏటండి యవతల పిండితో చెయ్యబడిన ఇరవై రొట్టెలు తర్వాత పంట కొత్త గోధుమ వెన్నెల ఇది కూడా తెచ్చి వచ్చారు ఎవరికి దైవజనుడి దగ్గరకి తెచ్చి వచ్చారు యాజకుడికి దొరికిన వస్తువు ఇప్పుడు ఎవరికి దొరికింది ప్రవక్తలకి దొరికింది ఎందుకంటే యాజక ధర్మం చెయ్యిన వాడు తన క్రమానుసారంగా చెయ్యలైన కాబట్టి దేవుని సేవ చెయ్యిన వేరొక ప్రవక్తలకి ఆ దైవ జనము ఇచ్చారు స్తోత్రం కానికలు ఇచ్చారు గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి ఇచ్చినది ఎంతంటే ఇరవై రొట్టె అండి ఇవ్వమంటే ఇది పేదరిత్వం ఉన్నవాడు తిన్న రొట్టె అండి పేదవాడి ఆహారం ఇది పేదవారు తిన్న ఆహారం అండి యవంతో తయారు చేసిన యవల రొట్టె ఇంకా రెండవది ఏమండి
గోధుమ పన్ను గోధుమ పెన్నులను గోధుమ పన్నులను పన్నులను ఇది అగ్నిలు ఈ పనులు ఏం చేయండి అగ్నిలు కాచబడితే దొరికినది అది ఎంత ఉంది తీసుకొని వచ్చనే అని తెలియదు అది ఎంత తీసుకొని వచ్చింది మరి నాకు కూడా తెలియలేదు ఈ సమూవేల పుస్తకంలో దావీదు అటవీలు ఉన్నప్పుడు ఒక ధనవంతుడు దావీదుకి ఇది తెచ్చి వచ్చారు ఏది గోధుమ పెన్నులది పన్నులు తీసుకొని ఇచ్చి దావీదుకి ఇచ్చినట్టుగా దేవుడు వాక్యము నుండి మొదటి సమూవేలులో రాయబడి ఉందండి అందుకని నేను ఈ చెప్పిన మాట బాగా వినండి దేవుని బిడ్డలారా ఇది ఈ రొట్టె 20 ఈ రొట్టెలు తెచ్చి వచ్చారు అంటే దైవదాసునికి తినడానికి అని తోడుగా ఉన్న వాడికి తిన కానీ అక్కడికి తెచ్చి వచ్చినప్పుడు ఎంతమందిలో ఉంది ఎంతమందిలో ఉంది వంద మందిలు ఎంతమందిలో ఉంది వందలు ఉన్నది ఎంత ఉంది ఇరవై రొట్టెలకి మల్టిప్లై చేశారు ఎవరు ఏలీసా గారు స్తోత్రం హలో నీకు నేను చెప్పిన అర్థం అవుతున్నారా లేదా తెలియదు ఇరవైకి దేవుడు ఏం చేశారు వంద మందిలకి తిన్నట్టుగా అభివృద్ధి చెందారు స్తోత్రం ఈ రాత్రి మా దేవుడు వర్ధింపైన దేవుడే మా దేవుడు ఏంటి వర్ధింప చేసిన స్తోత్రం చెప్పలేదు ఎవరు ఎవరు స్తోత్రం చెప్పలేదు మా దేవుడు వర్ధిలింగి చేసిన దేవుడు స్తోత్రం ఈ రాత్రి నీ భయపడకూడండి నీ ఇండిలు కూడా దేవుడు ఏం చేసుకున్నారు వర్ధిలింపు చేసిన ఒక్క దేవుడు మన పక్షములున్న కాబట్టి దేవునికి వందనాలు తెలియపరుచున్నారు స్తోత్రం గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి ఈ నిర్గమకాండములకి రండి అక్కడ ఒక మాట ఉందండి నిర్గమకాండము 1:12 చూడండి అంటే ఇశ్రాయేలీలు ఇప్పుడు ఏమవుతున్నారు రోజు రోజు విస్తరించి అభివృద్ధి చెందారు స్తోత్రం ఈ అభివృద్ధి చెందిన వాడికి అభివృద్ధి చెందకుండా శ్రమ పట్టుతున్నారు ఎలాగా శ్రమ పట్టారు మీరు చూడండి అది 1:19 చూడండి 19 జనము విస్తరించి మిక్కిలి ప్రబలేను తర్వాత స్తోత్రం ఇశ్రాయేలీలకి అభివృద్ధి చెందిన బిడ్డలకి అభివృద్ధి చెందకుండా అడ్డుపరచిన వ్యక్తి ఎవరంటే ఫరో ఫరో రాజునికి దేవుడే చేశారు ఎర్ర సముద్రములో చంపేశారు అంటే ఈ రాత్రి నేను చెప్పవలసిన ఆత్మీయ అర్థం ఏంటంటే నీ అభివృద్ధికి అడ్డుపరచిన ఎవరైనా వ్యక్తి ఉంటే ఆ వ్యక్తికి దేవుడు ఏం చేస్తాం అది నాశనం చేస్తాను దేవునికి స్తోత్రం
ఎందుకనగా తన బిడ్డలు వర్ధింపబడాలి, నీ ఇంటిలో వర్ధింపబడాలి, నీ పిల్లలు వర్ధింపబడాలి, నీ కుటుంబం వర్ధింపబడాలి. వర్ధింపబడకుండా అడ్డుపరచిన ఫరో రాజుడికి దేవుడు ఎలాగా చేసిందో అదే రీతిగా నీ వర్ధింపనికి అడ్డుపరిచిన వ్యక్తికి కూడా దేవుడు ఏం చేస్తాం అలాగ చేస్తాం. కానీ ఈ పాఠశాల ఏం చేశారంటే దేవునికి భయపడి మంత్రశాలి దేవునికి భయపడి ఏం చేశారు ఆ పిల్లలకి చంపలేదు. దాన్ని బట్టి దేవుడు వారి వంశములకి ఏం చేశారు స్తోత్రం. నిన్ను చంపడానికి పంపించిన వాడు దేవునికి భయపడి నిన్ను చంపలే, వచ్చిన వాడికి దేవుడు ఏం చేశారు నిన్ను కూడా అభివృద్ధి ఇచ్చారు, వచ్చిన వాడు కూడా అభివృద్ధి చెందినట్టుగా దేవుడు గొప్ప కార్యం ఈ రాత్రి చెయ్యబోతున్నా. దేవునికి స్తోత్రం కలిగిన గాక. దేవునికి స్తోత్రం. ఇని ఇక్కడ ఇది మీకు తెలియాలంటే యోహన్న సువార్తలకి రండి, 6వ అధ్యాయములకి. యోహన్న సువార్త 6వ అధ్యాయములకి రండి. 6వ అధ్యాయములు మీకు వస్తుంటే మీకు అర్థమవుతున్న యోహన్న సువార్త 6వ అధ్యాయము 5 నుండి చదవండి. అమ్మా ఇక్కడ చూడండి, ఇది ఇది ఏంటంటే ఇక్కడకు మెల్లగా చదవండి. మనం కొన్ని మాటలు చెప్పి వెంటనే ముగుస్తున్నా స్తోత్రం. ఇక్కడ యేసు ప్రభు దగ్గరికి శిష్యులందరూ వచ్చారండి. ఈ ఈ విషయం అన్ని 3 సువార్తలు రాయడేవిడి ఏంటంటే 4 సువార్తలు ఉంది. అదే యోహన్న సువార్త 6వ అధ్యాయము 5 నుండి 13 వరకు, మత్తయి సువార్త 14వ అధ్యాయము 15 నుండి 20 వరకు, మార్కో సువార్త 6వ అధ్యాయము 30 నుండి 34 వరకు, లూకో సువార్త 9వ అధ్యాయము 10 నుండి 17 వరకు. ఈ 4 సువార్తలు ఈ విషయం రాయబడింది. 5000 మందికి దేవుడు రొట్టె ఇచ్చిన విషయం ఇక్కడ రాయబడిందండి. స్తోత్రం. ఇక్కడికి వచ్చిన మనుషులు 3 రోజులైంది దేవుడి సన్నిధిలో కూర్చోబడుతున్నారు. ఎన్ని రోజులైందండి? 3 రోజులు. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే, వీడికి తిండికి ఆ రొట్టె కొనడానికి ఎంత డబ్బు కావాలా? 200 దీనారములు కావాలంటే, ఒక్క దీనారం అంటే 7 రూపాయలు 65 పైసా. ఒక దీనారం ఎంతండి? 7 రూపాయలు 65 పైసా. ఆ లెక్క అనుసారంగా అయితే 1530 రూపాయలు కావాలి ఆ కాలములు. ఈ 5000 మనుషులకి తినడానికి 1530 రూపాయలు కావాలా? పీలిప్పు గారు దేవుడికి చెప్పండి, దేవుడా కొంచెం ఇవ్వడానికి అయితే 200 దీనారు అంటే ఆయన అర్థం అది ఎంతంటే, లెక్క చూస్తే 1530 రూపాయలు కావాలా వీడికి కొంచెము ఇవ్వడానికి. ఇది ఈ పీలిపోసు గారు మంచి కాల్కులేట్ చేసిన వాడే. పీలిపోసు వలన చాలా మందిని విశ్వాసులు కూడా ఇప్పుడు సంఘములు ఉంది. ఆడెప్పుడు చూసుకుంటే దేవుడి విషయం చెప్తా, వెంటనే ఏం చెప్తాం? లెక్క కొలత చెప్తాం. ఏంటండి అతగారి సువార్త విషయం చెప్తే లెక్క కొలత? ఇంకేంటి, కొందరు సైలెంట్గా కూర్చుంటాం. అందరు 500 1000 సేవ చెప్పినప్పుడు కొందరు సైలెంట్గా కూర్చున్నారు. ఏం చెయ్యకుండా స్తోత్రం చెప్పలే. ఒకటి ఇక్కడ సమస్య, డబ్బు సమస్య.
ఒకటి ఏమండి? డబుల్ సమస్య. రెండవ సమస్య ఏమండి? మీరు చూడండి మత్తయి సువార్త 14 అధ్యాయము 15 వచనం చూడండి. మత్తయి సువార్త 14 అధ్యాయము 15 వచనం. అమ్మా రెండు అరణ్య ప్రదేశం ఏమండి? అరణ్యములు రొట్టి దొరకడానికి అసాధ్యం. ఒకటి మొదటి సమస్య ఏమండి? డబుల్ సమస్య. రెండవ సమస్య ఏమండి? అరణ్యములు రొట్టి దొరకడది అసాధ్యమైనది. మూడవదే ఆ 15 వాక్యములండి సమయము సాయంకాలం. స్తోత్రం. ఈ దేవుని బిడ్డలకి మూడు విధముల సమస్యలు వచ్చింది. ఒకటి డబ్బు సమస్య, రెండు రెండవది అండి అరణ్యము. అది మర్చిపోకూడదు మీరు. రెండవది అరణ్యము. మూడవది ఏమండి? సాయంకాలం. ఇంకా డబ్బు ఉంటుంది, డబ్బు ఉంటే కొనడానికి ఇప్పుడు సమయము సమయం పోయింది. రాత్రి అయిపోయింది. ఎక్కడ దొరుకుతుంది? దుకాణం లేదు, ఏదైనా మూసారట. ఈ మూడు సమస్యల మధ్య ఏం చెయ్యాలని అనుకున్నప్పుడు యోనసు వార్త 6వ అధ్యాయములకి రండి, 8 వచనం చూడండి. సీమోను పీతరు సహోదరుడైన ఎవరు చూడండి? ఆంద్రేయా. ఆంద్రేయా ఇక్కడ ఉన్న ఒక చిన్నవాడు ఐదు ఎవరు రొట్టెలు రెండు చేప ఉంది. స్తోత్రం. ఈ కాలములి సంగములు ఇలాగంటి వాడు కావాలి. స్తోత్రం. హలో స్తోత్రం. పీతరుడి సహోదరుడైన ఆంద్రయోరు. ఈ ఆంద్రయోరు పేరు ఎక్కువ లేదు, గొప్ప అద్భుతం ఏం చెయ్యలేదు, కానీ ఈయన చెయ్యిన పని గొప్పదండి. పీతరు గారికి దేవుడు సన్నిధి తీసుకొని వచ్చిన వాడు ఎవడు? ఆంద్రయో గారు. ఈ ఆంద్ర గారికి మంచి దర్శనం ఉన్నవారండి. ఆయనకి సువార్త చెప్పడానికి ఒక దర్శనం, దేవుని సన్నిధికి మనిషిని తీసుకొని రావడానికి ఉన్న ఒక శక్తి ఉంది. రెండు సమస్యలు కలిగినప్పుడు దాన్ని పరిష్కారం చెయ్యడానికి ఉన్న సొల్యూషన్ చెప్పడానికి ఇతనికి తెలుసు. యాంద్ర గారు ఏం చెప్పారు? ఇక్కడ యొక్క బా చిన్న బాలుడు ఉన్నారు, ఆడి చేతిలో ఐదు రొట్టెలు రెండు చిన్న చేపలు ఉన్నది చెప్పిన కాబట్టి అక్కడ 5000 మనుషుడికి తినడానికి పంచిపెట్టారు. స్తోత్రం. ఆ చిన్న కుమారుడు పేరు అక్కడ రాయబడలే. హలో. ఈ 5 రొట్టి 2 చేప ఎవరి చేతికి ఇచ్చారు? ఈ కాలంలో 5 రొట్టి 2 చేప పాస్టర్కి కానీ సంఘములకి ఇస్తే 10 మందికి చెప్పి తిరుగుతుంది. ఎవరు ప్రయోజనం ఇప్పుడు చెప్పలేదు. మనం ఇచ్చే మనం ఏమి ఇస్తాను అని అనుకో, పాస్టర్ గారు మైక్ పట్టుకొని ఏం చెప్పిన, అమ్మగారు ఒక 10000 ఇచ్చారు, ఇంకా మన మన సంప్రదాయం చెప్పుతున్నారండి. మన సంగములు జరిగిన విషయం ఆడి అనే ఒక్కొక్కడు పేరు చెప్పి ఆడిచ్చిన డబ్బులన్నీ చ
చంపుకొని తిరుగుతున్నది ఇంకా లేకపోతే ఫాన్ కొనిస్తే ఫాన్ మీద ఆడిపోయారు కుర్చీ కొనిస్తే కుర్చీ మీద ఆయన పేరు కానీ చిన్న కుమారుడు పేరు ఎవరికి తెలియలే ఆయన దేవుడికి ఇచ్చారు 5000 మందిని మనుషులు తింటడానికి ఇచ్చిన చిన్న బాలుడు పేరు అందరికి తెలియపరిచినట్టుగా చెప్పాలి కదా చెప్పలే యేసయ్య కూడా ఏం చేశారు ఆ కుమారుడు పేరు బయల్పరచలేదు స్తోత్రం హల్లెలూయా దేవునికి ఇచ్చినది మనిషిడికి ఏం చేయకూడదు తెలియకూడదు అంటే బైబిల్ ఉంది కదా ఒక మాట మత్తయి సువార్తలు అదే దేవుడు చెప్పిన ఏంటండి అది చెప్పే అది మత్తయి సువార్తలు చెప్పిన మాట మీరు చూడండి ఏంటండి 6:3 వాక్యం తెలియకూడదు స్తోత్రం అందుకని నేను చెప్పిన మాట ఇక్కడే మీరు చూడవలసిన మాట ఏంటంటే ఇక్కడే 5 రొట్టె 2 చేప యేసయ్య చేతికిచ్చి యేసయ్య ఏం చేశారండి పంచి పెట్టారా ఇచ్చినప్పుడు పంచి పెట్టిన పని యేసయ్య పని కాదు 11వ వాక్యం ఏడ చెల్లారండి సోదరు ఆవిడ నిలబడమ్మా 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 ఎందుకు దేవుడు చేతులు రొట్టి చూసి పరలోకమును చూసి ఏం చేశారు కృతజ్ఞత వేరే వేరే సువార్తలు మీరు చదివితే నేను చెప్పినట్టుగా ఆడ ఏం చేశారు మొదటిగా దేవుడికి కృతజ్ఞత చేశారు ఎక్కడికి చూసి మీరు ఆగాను చూడండి బైబిల్ చదవాలి అప్పుడే మీకు అర్థమవుతారు ఆకాశం ఎందుకు అక్కడ చూశారు ఎందుకు ఆకాశం వైపు చూశారంటే నా ప్రశ్న ఎందుకు చూసారని అడుగుతున్నారా ఏమైనా దొరకాలంటే ఆకాశం నుంచి రావాలి కదా నేను మీకు కావాలండి అక్కడి నుండి రావాలి నీకేదైనా కావాలండి ఎక్కడి నుంచి రావాలండి బల్బు వెలగట్లేదా ఎవరు చెప్పలేదు ఎక్కడి నుండి రావాలి ఆకాశము నుండి మీకు ప్రతి దినములు ఉన్న ఆహారం అక్కడ నుండి వచ్చిన కాబట్టి యేసుక్రీస్తు కూడా స్తోత్రం ఇప్పుడు చాలా మందిని పైకి చూడరు చాలా మందిని ఎక్కడ చూడరు కాకి కాకి ఎక్కడి నుంచి వచ్చిన అక్కడికి చూస్తున్నారు ఏంటంది కాకి నల్ల కాకియా తెల్ల కాకియా వస్తున్నారు అదే కాకి చూసుకున్నారు కాకి పంపించిన దేవుడికి చూడలే ఆహారం కాదండి దేవునికి చూడాలి అందరు ఏం చేస్తున్నారంటే కాకి ఇచ్చిన చుండినందరు కాకి ఇచ్చిన నోరు కోసం స్తోత్రం చెప్తా కాకి నోరు కోసం స్తోత్రం చెప్తాను కాకి పంపించిన దేవుడికి స్తోత్రం పెట్టకంట కృతజ్ఞత అంతా నోరుకి కొందరికి కాకి నోరుకే స్తోత్రం కృతజ్ఞత స్తోత్రం పోనండి అక్కడెక్కడ నిలబడి చెప్పడానికి ఇష్టం కలుగుతున్న సమయం పనిగట్టి వెళ్ళిపోతున్నారు కాబట్టి స్తోత్రం అందుకే నేను చెప్పిన యేసయ్య పైకి చూసి ఏం చేశారు కృతజ్ఞత చేశారు స్తోత్రం స్తోత్రం చెప్పండి గట్టిగా హల్లెలూయా ఇస్రాయేల్ ప్రజలు ఎలాగా చేసుకున్నారండి మీరు చూడండి ఇస్రాయేల్ ప్రజలు ఎలాండి ద్వితీయోపదేశ కాండము 8:10 బేగి బే
ఎప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ఎప్పుడు దేవుని స్తుతిస్తానండి? తిన్ని కడుపు నింపిన తర్వాత యేసయ్యా దేవుడా నీకి కృతజ్ఞత. కొత్త నిబంధన పిల్లలు ఎలాగా చేయాలి? మొదటి తీమతి 3:4:3 మొదటి తీమతి గారు 4:3 అమ్మా. ఎవరు చదవలే? అంటే మీరు చదివినప్పుడు నీ వాక్యం అర్థమా? ఉషా నీకు అర్థం అవలే, ఎలాగ తినాలి? ఏమండి ఎవరికి అర్థం చెప్పలేదండి. దట్ గాడ్ క్రియేటెడ్ టు బి రిసీవ్డ్ విత్ గ్రాటిట్యూడ్ బై దోస్ హూ బిలీవ్ అండ్ నో ద ట్రూత్. ఎలాగా పుచ్చుకోవాలండి? ఎవరు చెప్పలేదు ఎందుక? నేనే అలా సైలెంట్ గా కూర్చున్నారు. నేను చెప్పిన మీకు అర్థం అవుతుంది, లేకపోతే నేను చెప్పినదన్నీ వేస్ట్. ఏంటమ్మ నీ ఎలాగ తినాలి? అదే నేను చెప్పుకొని వచ్చే ఇస్రాయేల్ ప్రజలు తిన్నించిన తర్వాత కృతజ్ఞత చెప్తున్నారు. కొత్త నిబంధన విశ్వాసులు తిన్నిన మునిపై చెయ్యాలి, కృతజ్ఞత చెల్లించి పుచ్చుకో తినాలి. పుచ్చుకోవాలంటే తినాలట. ఇదే నేను చెప్పుకొని వస్తున్నారు. అందుకే యేసు ప్రభు రొట్టి చేతికి దొరికి తిన్న ముందుకు ఏం చేశారు? స్తుతించారు దేవునికి. స్తోత్రం. కొందరికి ఎంత చెప్తున్నామని అర్థం అవ్వదు, మనసు ఏదో చోట్ల కూర్చున్నారు. స్తోత్రం. అందుకే నేను కొందరు విశ్వాసులు ఏమవుతున్నారంటే ఇశ్రాయేల్ ప్రజలు దొరికిన తర్వాత దేవునికి స్తోత్రం చెప్తున్నారు. కొందరు విశ్వాసి ఏం చేసుకున్నారు? పొందిన వస్తువు చేతికి వచ్చినప్పుడే దేవునికి స్తోత్రం చెప్పుకొని తింటున్నాం. అర్థమావలేదు. యేసు ప్రభు ఏం చేశారండి? ఇంకా ఇలాగా మీకు చిన్న పిల్లలకు నేర్పించినట్టుగా నేర్పిస్తే చాలా కష్టం కలుగుతున్నారు. ఇక్కడ యేసు ప్రభు ఏం చేశారండి? ఇక్కడ 11:6:11 ఒకటి అమ్మ, అక్కడ అన్ని స్టోప్ ఉంది, మీరు వెళ్ళిన స్పీడ్ కాదు. యేసు రొట్టి ఏం చేశారు? ఎత్తుకొని పట్టుకున్నా. స్తోత్రం. ఈ రొట్టి ఎవరు? ఈ యోనస్ వార్త రొట్టి ఎవరు? యేసుక్రీస్తువే. యేసయ్యకి ఎప్పుడు ఎత్తుకున్నాం? బైబిల్లో యోనస్ వార్తలు వినిపించిన టైం లేదు, ఇప్పుడు టైం అయిపోయింది. 6:10 రాయబడిన స్వర్గములు దిగి వచ్చిన రొట్టి ఎవరు? యేసు ప్రభుకి ఎప్పుడు ఎత్తారు చేతులు? జోడు గారికి అర్థం అవుతున్నారా? యేసు ప్రభుకి చేతులు ఎప్పుడు ఎత్తుకున్నంటే ఈయనకి ఎవరికి తెలియదు. అంటే లూకాస్ వార్తలు యేసు ప్రభుని దేవాలయం వెలికి తీసుకొని వచ్చి సీమోను గారు చేతులు ఎత్తుకున్నా. రెండవదే ఏమండి, ఈ రొట్టికి ఏం చేశారు యేసు ప్రభు? ఎత్తుకొని ఎప్పుడు యేసు క్రీస్తుకి కృతజ్ఞత చెల్లారు అంటే యోర్దాను
నదిలు బాప్టిజం పొందినప్పుడు పరలోకము నుండి ఈయన నా ప్రియ కుమారుడు ఈ యేసు ప్రభునికి ఏం చేశారు కృతజ్ఞతను చెల్లించారు కృతజ్ఞత చెల్లించారు స్తోత్రం హల్లెలూయా ఇంకా ఇంకా ఏం చేశారు చెల్లించి కూర్చున్న వారికి పట్టించను ఎండి ఇక్కడే అక్కడ మత్తయి సువార్తలకు చూసినప్పుడు ఆ రొట్టి తీసుకొని యేసు చేశారు ముక్కలు ముక్కలుగా చేశారు రొట్టి మత్తయి సువార్త 14వ అధ్యాయము 14 అంటే ఒకటి యేసు ప్రభు చేతులు పట్టారు రొట్టి చేతులు పట్టారు ఆయన యేసిన చేతులు పట్టుకున్నారు రెండు ఆయనకి కృతజ్ఞతలు చేశారు బాప్టిజం పొందినప్పుడు మూడు అతనికి ఏం చేశారు విరిచారు ఎప్పుడు విరిచారు అంటే యెరూషలేము నుండి సిలువ వరకు యేసుక్రీస్తుకి ఏం చేశారు విరిచారు ఆయనకి అంత శ్రమలు కలిగింది స్తోత్రం హల్లెలూయా మూడవదే ఒకటి నేను చెప్పిన రెండు ఒకటి ఎత్తుకున్నా రెండు కృతజ్ఞత మూడు విరిచారు నాలుగు ఇచ్చారు పంచిపెట్టారు నాలుగు పట్టించారు పంచి పెట్టారు ఎప్పుడు యేసు ప్రభు పరలోకముకి వెళ్ళిన తర్వాత పరిశుద్ధాత్మ దేవునికి భూలోకములకి ఏం చేశారు పంచి పంపారు స్తోత్రం చెప్పండి గట్టిగా హల్లెలూయా అది ఇంకొక ఆత్మీయ అర్థం ఇంకొక ఆత్మీయ అర్థం అంటే యేసు ప్రభు చేతులు పట్టుకున్న రొట్టికి చాపకి దేవుడు ఏం చేశారు ముక్కలు ఏం చేశారు రొట్టికి ఏం చేశారు విరిచిన రొట్టె తిండికి టేస్ట్ ఉంది విరిచిన రొట్టికి ఏముంది రుచి ఉంది అంటే నీ జీవిత యేసయ్య చేతికి అప్పగిస్తే యేసయ్య నిన్ను ఏం చేస్తావు విరిస్తా రోగంతోని సమస్యలతోని ఇరుకుల బాధలతోని నిన్ను విరిచి మనిషిని కందరికి ఏం చేస్తావు పంచి పెట్టతా స్తోత్రం కలిగిన గాక ఎంతమందికి అర్థమవుతున్నారు దేవునికి స్తోత్రం కలిగిన గాక విరిచి పంచి పెట్టారు స్తోత్రం ఇని మనం ఎక్కడ ఏడేరే రాజుల పుస్తకములకి రండి అక్కడ ఆ ప్రవక్తలకి చెప్పారండి ప్రవక్తలు తన శిష్యులకి చెప్పారు మీరు రొట్టి ఇవ్వు అని చెప్పినప్పుడు అతను చెప్పారు ఎక్కడ 20 రొట్టి 100 మందులకి ఎలాగ ఇస్తానని ఆడు అడుగగా ఆయన హృదయమని ఒక అనుమానం వచ్చింది 20 మందిని 20 రొట్టి 100 మందిలకు ఎలాగా ఇస్తుంది అంటే అద్భుతం చేసిన వాడే ఈ పనివాడు ఆ దైవ దాసుని తోడుగా నడిచిన శిష్యుడికి ఇప్పుడు కూడా తెలియలేదు 4వ అధ్యాయములు చేసిన అంటే విధవరారి ఇంటిలో వచ్చినప్పుడు నూనెకి అభివృద్ధి చేసిన ఏలీసా గారికి రొట్టికి అభివృద్ధి చేయడానికి శక్తి ఉండినట్టుగా అతను నమ్మలే స్తోత్రం తోడుగా నడుస్తున్నారు శిష్యుడు కానీ ఒక్క శిష్యుడికి ఏం లేదండి ఎన్నో అద్భుతములు చూసినా కానీ ఆయన హృదయములు ఇప్పుడు కూడా నమ్మకం రాలే స్తోత్రం ఇప్పుడు కూడా చాలా మందిలో జీవితంలో ఎలుగా ఉందండి ఆయన అడిగిన ఆ మాట ఒకసారి కూడా చదవండి మనము అదే 2 రాజుల పుస్తకము 4వ అధ్యాయములకి త్వరగా రండి వెంటనే ఆ వాక్యం చదివి ఆ మాట ముగిస్తున్నారండి అది 2 రాజుల పుస్తకము 4వ అధ్యాయం 43వ వాక్యం అని ఆయనతో ఆయన పనివాడు ఇప్పుడు ఎవరు చదవరు ఎంది అమ్మ ఒన్ను వాయికమ్మని చెప్పగా అతడు వారు తినగా మిగులునని యెహోవా సెలవిచ్చున్నాడని ఎంత మందికి 100 మంది ఎంత మందికి అంటే ఆడు ప్రశ్న ఆడు మనిషడుకు చూస్తున్నారు అక్కడ ఉన్న దైవదాసుడికి చూడలే ఆయన చేతులు ఉండే శక్తి ఎంతమంది ఉండి తెలియలే పనివాడు తోడుగా తిరుగుతున్నారు ముట్టుతున్నారు అన్ని చూసుకొని తిండుంటున్నారు అల్పుతం చూసుకున్నారు కానీ అతనికి ఇప్పుడు కూడా విశ్వాసము రాలే
ఇప్పుడు కూడా చాలా మంది విశ్వాసులు ఉన్నారు, ఎన్ని అద్భుతం చూశారు, ఎన్ని విడుదల విన్నారు, దేవుడు వాక్యములు చదువుతున్నారు. ఇప్పుడు కూడా యేసయ్య మీద నమ్మకం లేని వాడు స్తోత్రం. ఏలీసా చెప్పిన మాట ఏంటంటే 43వ వాక్యం ఏలీసా చెప్పిన మాట, వారు తినగా స్తోత్రం. ఏలీసా గారు చెప్పిన వారు తినగా మిగులుతానంట. స్తోత్రం. అంటే తిన్నితే మిగులుతుంది, తినలేకపోతే 20. హలో, ఇచ్చిస్తే ఏమండి 1000 మందిని తింటాం, ఉంచితే 20-20 ఉంటాం. హలో, నేను చెప్పిన మీరుతో అర్థం అవలేదు. పంచి పెడితే, పంచి పెడితే పెరుగుతుంది, ఉంచితే ఉంచితే ఆ 20 రొట్టి. స్తోత్రం. యేసు ప్రభు చేతులకి 5 రొట్టి 2 చేపలు సమర్పించినప్పుడు ఏమంటే 500 మనుషులు తిని, 5000 మంది మనుషులు తిని అంటే ఏసయ్య అని చెప్పి మిగిలిందని ఏం చేయాలి, మిగిలిన అన్ని ఎక్కడ పట్టుకోవాలి, గంపలను పట్టుకో, మిగిలిన అన్ని మిగిలిన అన్ని మీరేం చేశారు, మిగిలిన అన్ని కాలవలో కాలవలో మీరే ఎలాగ మిగిలిన అన్ని కాలలు ఎవరు చెప్పలేదండి, మీ ఇంట్లో మిగిలిన సరుకులన్నీ కాలవలో. యేసు ప్రభు మీకు ఏమంటే బుద్ధి నేర్పిస్తున్నా. మన ఇండియా విడిచిపెట్టి వేరే దేశంలోకి వెళ్తే అక్కడ ఏదైనా హోటల్కి వెళ్ళి మోదన తింటుండే మిగిలితే ఆ మిగిలిన వస్తులకి నీ డబ్బులు కట్టాలి. ఇక్కడే అది కాదు, ఇక్కడే ఏమంటే మిగిలితే ఎక్కడికి వెళ్తుంది, కాలంలోకి వెళ్తుంది. కుక్కలు తింటాయి, పశువులు తింటాయి, కుక్కలకి ఇస్తారు, కోడికి ఇస్తాం. దేవుడు బిడ్డలు ఎలాగా ఏం చెయ్యకూడదు. కొందరు కొందరు ఈ వివాహ ఇంటికి వెళ్తుందంటే అది కక్కుర్ది చూడాలి. పంది పంది కక్కుర్ది అంటే మాంసము, కోడి మాంసం ఎంత పట్టుకుంటాం, మాంసం ఎంత పట్టుకుంటాం, చివరికి తినలేకపోతున్నాను. చివరికి కక్కుర్ది ఎక్కువైపోయి, వాసన ఎక్కువైపోయి తినలేను, మాంసం తినరు, సైడ్ పడుతున్నారు. బ్రైదలోడు చెప్పలేదు మీరు, అరే నైనా నీకు ఎంత కావాలి అందకు తీసుకు తిన్న. బ్రైదలోడు రాలేదు కదా, హల్లెలూయా. మీరు కూడా వెళ్తున్నారు కదా వివాహ ఇంటికి, కొత్త ఇంటి ప్రతిష్టకి, అక్కడికి వెళ్ళి మాంసం ఇంత తెచ్చి వస్తుంది తీసుకొని ప్లేట్లు పెట్టి తింటాం. తింటి తిండి సగం వచ్చినప్పుడు ఆవిడ ఇంకా అప్పుడు కుక్కలు గుర్తుకొస్తాయి, తిన్నరా తినరు, అక్కడ ఇక్కడ చూసి అక్కడ పెట్టి వెళ్ళిపోవడమే కుక్కలకి అన్నదానం. అలాగా చెయ్యకూడదు, తప్పు. నీకెంత ప్లేట్లు దొరికితే అది మొత్తం తిన్ను, లేకపోతే సగం అక్కడ మాని అక్కడ ఇచ్చి మొదటిది ఆడిచ్చినప్పుడే చెప్పు నాకు కొంచెం ఇచ్చండి కావాలంటే తర్వాత తీసుకున్నాను చెప్పండి, ఇది అది కాక. యస్ యస్ యస్. హోటల్లో అయితే తీసుకెళ్ళచ్చు ఇంటికి. సూత్రం ఏసయ్య బుద్ధి నేర్పించారు, మిగిలిన అన్ని మీరేం చెయ్యాలి, మిగిలిన అన్ని ఏం చేయాలి, కంబలలో మోసుకోవాలి పెట్టండి. ఎంత ఎంత దొరికింది సూత్రం, ఎంత దొరికింది కంబల్లో, 12 కంబలు. ఈ 5100కి ఎవరు పంచి పెట్టారు, శిష్యులు, 1200 శిష్యులు. ఈ పంచి పెట్టినప్పుడు ఈడేం చెప్పుకొని పంచి పెట్టుతున్నాం, మా దొరికిదా మా దొరికిదా మా దొరికిదా మా ఏంటండి, మాకు దొరుకుతా దొరుకుతా దొరుకుతాను అనుకొని అంటే సేవ కదా. పాల దేవుడు యేసు ప్రభు తోడుగా ఉండే శిష్యుడు కాదా, అందుకని యేసుప్రభు ఎలాగ చెప్పారు అలాగే చెయ్యాలి, పంచి పెట్టమని చెప్పారు, ఏడి పంచి పెట్టుతారు దొరుకుతావా దొరుకుతావా అనుకొని ఈడే చేసుకున్నారు. ఈడేంటే పంచి పెట్ట చివరికి ఏం చేశారు, యేసుప్రభు భయంకరమైన నడుము నొప్పి వచ్చింది ఈడికి, పంచి పెట్టి శిష్యులకి నడుము నొప్పి వచ్చింది, అందుకని యేసుప్రభు ఏం చేశారు 12 కంబలు నింపారు అందరి తల మీద. నడువు నొప్పికి సిలుగు, ఈ నడువు నొప్పి కలిగిన వాడికి ఈ హాస్పిటల్ ఏం చేసుకున్నారంటే మన కాళ్ళు బరువు పెట్టుతాం,
మీరు ఎప్పుడైనా చూసారా? ఇటుకలో ఇసుక ఏదో కట్టిసి ఉంచుతానాడు, ఎత్తేసి ఉంచుతారు, ఎత్తిసి ఉంచుతాను. ఎందుకంటే తెలుసా, అడవిలో ఉన్న యమక్కలే దూరంగా ఉన్నప్పుడు కలిసిపోవడానికి. అందుకని యేసుప్రభు నడుము నొప్పి వచ్చిన వాడు 12 దంబలు తల మీద వచ్చారు, ఎటు తల మీద పోతే అందుకని నడుము నొప్పి పోయింది. స్తోత్రం. పంచి పెట్టితే నీకు కూడా దొరుకుతుంది, పంచి పెట్టితే నీకు ఒక్క గంపలు దొరుకుతుంది. హలో, పంచి పెట్టిన వాడికి ఎక్కువ, కూర్చున్న వాడికి తక్కువ. అర్థం అవలేదు. పంచి పట్టిన వాడికి ఎక్కువ, తిండిన వాడికి కడుపుని మాత్రం దొరికింది. ఓలో, స్తోత్రం చెప్పలేదు గట్టిగా. అర్థం కాలే, నేను చెప్పిన అర్థం అవలేదు మీకు. తిన్నవారు మాత్రం ఇంటికి తీసుకెళ్లేదు, పంచి పెట్టిన వాళ్ళన్ని ఇంటికి తీసుకెళ్లారు. ఎలగరే ఎలగరే, తిన్నవారు మాత్రం తినేసే వెళ్ళారు, పంచి పెట్టిన వారు ఇంటికి మోసుకెళ్లారు. హలో, ఈ రాత్రి నేను చెప్పిన మాట మర్చిపోకూడండి, పంచి పెట్టితే ఇంటికి తీసుకొని వెళ్ళిపోతా. పంచి పెట్టరు కదా. ఆమేన్. ఈ రాత్రి ఇంకా చెప్పుకొని వెళ్ళడానికి ఇష్టం ఉందండి జాను గారు. జాను గారు స్పందించలేదు. స్తోత్రం. పంచి పెట్టిన వాడు ఇంటికి తీసుకొని వెళ్ళిపోతాడు, కూర్చున్న వాడికి కడుపుకి మాత్రం దొరుకుతుంది. అందుకని కూర్చున్న వాడు, కొందరు చెప్తున్నారు అలాగే కూర్చునేదే చాలు కడుపుకు దొరుకుతుంది, కొందరు అలాగే అనుకున్నారు కూర్చుతే చాలు మనకు కడుపుకు దొరుకుతుంది. ఇంటికి ఏం తీసుకెళ్తాం? ఇంటికి దొరకదురా నైనా. స్తోత్రం. ఈ రాత్రి నా చెప్పిన మాట బాగా వినట్టు దేవునికి వందనాలు చెల్లిస్తున్నా. నీ పంచి పట్టితే ఇంటికి తీసుకొని వెళ్ళిపోతా. స్తోత్రం. నా మాట ముగుచున్న సమయం యొక్క ఆయన కాబట్టి ఈ రాత్రి ఏలీసగారు 20 రొట్టికి 100 మందిని తినేసి ఇంకేమైంది? ఇంకా మిగిలింది. స్తోత్రం. ఎంత మిగిలింది అంది అక్కడ రాయబడ, ఎంత మిగిలిపోయానని రాయబడి ఉంది. ఎంత మిగిలింది రాయబడలేదు. స్తోత్రం. అంటే 20 కంటే ఎక్కువ మిగిలింది. స్తోత్రం. హలో, ఏలీస గారి చేతికి దొరికినది 20, 100 మందలు తినేసి ఇంకా మిగిలింది. అప్ప 20 కంటే ఎక్కువ మిగిలింది. అందుకని స్తోత్రం. హల్లెలూయా. ఇచ్చిస్తే పెరుగుతుంది, ఇచ్చిస్తే పెరుగుతుంది. ఇప్పుడు కూడా చాలా మంది పాస్టర్ దశమ వాళ్ళు ఇవ్వరు. చాలా మంది పాస్టర్ గారు ఇప్పుడు కూడా పాస్టర్ అయ్యారు కదా, అందుకే దశమ. పాస్టర్ గారు ఆడ అందరి నుంచి పుచ్చుకున్నాం, అందరి చేతులుండి పాస్టర్ అందరు పుచ్చుకున్న ఎవరికి ఇవ్వరు. హల్లెలూయా. అందుకని నీకు దొరకలే. ఇచ్చిస్తే దొరుకుతుంది, ఇచ్చిస్తే మీకు. హలో, విశ్వాసి కూడా దశమాలు ఇవ్వాలి. సంఘ కాపారి పాస్టర్, పెద్ద పాస్టర్ కూడా ఇవ్వాలి, జోడి పాస్టర్ కూడా ఇవ్వాలి. స్తోత్రం. చిన్న పాస్టర్ ఉంటే పెద్ద పాస్టర్ వరకు ఇవ్వాలి. కొందరు ఇవ్వడే ఇవ్వను, ఎప్పుడు ఏడిపే అది. డబ్బు లేదు అంట. ఎందుకు డబ్బు లేదు వస్తున్న కారణం ఏంటంటే ఇవ్వలేదే, సరిపోలేదు. ఇవి ఇవ్వండి, ఇప్పుడే ఇంటికి తీసుకొని వెళ్ళిపోతాయి. ఏదో కావాలో మీరే ఆలోచించు, మీరే చూసుకో. ప్రతి సేవకుడు తనకి కలిగినదన్నిటికి భాగం దేవునికి ఇవ్వండి. స్తోత్రం. దేవునికి నీకు కలిగిన వాటా ఎక్కువ అన్నా దశమభాగం ఎక్కువ, వాటా ఎక్కువ దశమభాగం ఎక్కువ. ఏది వాటా ఎక్కువ దశమభాగం ఎక్కువ? ప్రైజ్
ప్రసాద్ గట్టిగా చెప్పండి. సోత్రం వాటా ఎక్కువ అండి, సోత్రం. కొందరు అలాగే అనుకున్నా, హలో నీకు కలిగిన దాన్ని విశ్వాసియో పాస్త్రో కలిగిన అన్నిటికి వాటా దేవునికి వండి చాపడ కొట్టి దేవుని భావిపరుస్తా. స్తోత్రం. మీ సరిగా వాటా ఇవ్వలేకపోతే డాక్టర్ అన్ని తీసుకొని వెళ్ళిపోతుంది. హల్లెలూయా. డాక్టర్కి వాటా ఇవ్వాల్సి వస్తుంది. డాక్టర్కి వాటా వాటా దొరుకుతుంది. పాత్రకి దొరకకుండా డాక్టర్కి దొరుకుతుంది. పాత్రకి ఇవ్వకపోతే డాక్టర్ తింటాడు. నెలకి, వారానికి, సంవత్సరానికి, నెలకి, మూడు నెలలకి. స్తోత్రం. మందులకి, మాయలకి, మంత్రాలకి. మా విశ్వాసం గురించి మనకు దేవునికి స్తోత్రం. మా విశ్వాసుల గురించి దేవునికి స్తోత్రం. ఆడికి కలిగిన ఒక వాట పాస్టర్ గారికి ఇంటికి వస్తుంది అని నేను చెప్పలే. ఆడికి అది ఇవ్వండమ్మా, ఇవ్వండమ్మా ఎవరికి చెప్పలే. ఇప్పుడు వాక్యం చెప్పిన కాబట్టి చెప్పారు. అందుకే పాస్టరు వేరే విశ్వాసులు అన్నీ వినుతున్నా కాబట్టి నేను చెప్తున్నా, లేకపోతే నేను చెప్పరు. స్తోత్రం. మా విశ్వాసులు దేవునికి బిడ్డలేదు, మా సంఘ బిడ్డల గురించి దేవునికి వందనాలు. స్తోత్రం. అందుకని మాటలు ముగుచిన కన్ను మూసుకోండి. దేవునికి ఇచ్చితే నీ పెరుగుతుంది. ఈ రాత్రి కన్ను మూసుకోండి. ప్రార్థన చేయబోతున్నా. పరిశుద్ధాలు దేవుడు మిమ్మల్ని తాకనట్టుగా, పరిశుద్ధాలు దేవుడు నీ కొదువులు తీర్చినట్టుగా, నీ చిన్న నీ ఇంటిని ఉన్నది ఈ రాత్రి అభివృద్ధి చేయిస్తాం. ఆ కొంచెం నూనెకి దేవుడు అభివృద్ధి చేసినట్టుగా, 20 రొట్టెకి అభివృద్ధి చేసినట్టుగా ఈ రాత్రి యేసయ్య చేతకి నీ అప్పగిస్తే నీ జీవితం మారిపోతుంది. అభివృద్ధి చెందబోతున్నారు ఈ రాత్రి. దేవునికి చెప్పండి, దేవుడా నాకు అభివృద్ధి కావాలి, నా జీవితంలో అభివృద్ధి కావాలి. అభివృద్ధి పొందకుండా అడ్డుపరచడం శక్తి యేసు నామములు మారిపోయిన కాక అంటే చెప్పండి. అనుభవ ఎవరైనా సందేహపడిన వాడు అటువంటి వాడు ఉండే మనసు నుంచి తీసివేయండి. అనుమానం ఉన్నవాడు యేసు నామములు అనుమానం హృదయములలో ఉండి దూరపరచండి. ఈ రాత్రి సమర్పించే ప్రార్థన. పరిశుద్ధమైన తండ్రి, నీకు వందనాలు. చక్కని వర్తమానం అందించిన స్తోత్రం. కూడి వచ్చిన బిడ్డలకు అందరికీ దీవించి ఆశీర్వదించి బలపరిచిన స్తోత్రం. దేవుడు నీ బిడ్డలకి రెండందరికి ఆశీర్వదించిన స్తోత్రం. బయటికి వచ్చిన లోపలికి వచ్చిన దీవించిన స్తోత్రం. తోకగా చేయకుండా ప్రతి బిడ్డలకు తలగా చెయ్యండి. ఆడు పొలములు దీపింపబడాలి. స్తోత్రం. వంటగదిని దీపింపబడాలి. చెయ్యిన ముట్టిన పని అన్ని ప్రతి బిడ్డలో దేవి దాసుని దీపించిన స్తోత్రం. అందరికి దేవుడు దీవించి ఆశ్రమించిన స్తోత్రం. యేసు నామములు అడిగి పెడుకున్నారు తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క కుమారుడు పరిశుద్ధాలు దేవుడు సహాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము మన అందరి తోడే ఉండి మమ్మల్ని నడిపించిన గాక. ఆమేన్.